అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. లేనిపోయిన దాంట్లో ఆశపడి ఉన్నది కూడా కొట్టుకున్నా అంటే ఎనకడుకో గోషిగాడు. ముందల పోయినోడే ఆగమైనరా నువ్వన సకవో అంటే మూతి పనులు రాజినేసారా నేను గట్నే పోతానని అంటే ఇంకో బోషిగాడు. అచ్చం గట్నే ఉంది మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముచ్చట. కేంద్రంతో సంబంధాలు ముద్దు ఉంటే మంచిదని తొలుత గెలిచినప్పుడు బీజేపీ నెత్తికెక్కించుకుంటూ మన కేసీఆర్ మిషన్ బహిరాధ నుండి మెట్రో ఓపెనింగ్ దాకా అన్నింటికి గుమ్మడికాయ పీఎం మోడీతోనే ఒడిపించిండు కేసీఆర్ సార్. పెద్ద పూలతో సావాసం చేసినా తినకుండా ఇసిపెడుతుందేమో కానీ నక్కతోని సావాసం చేస్తే మటుకు మోసం చేయకుండా ఇసిపెడుతుందా? ఇగో గత తెలివని మన కేసీఆర్ సార్కు పార్లమెంట్ ఎన్నికలలో సొంత అనుభవమే ఎదురైంది. ముందలంగా అపహరించుకొని ఏకంగా వాత వేసినట్టు కేసీఆర్ సావాసంతో తెలంగాణలో పాగా వేసిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ సీట్లకే గండి కొట్టింది. 40 ఏళ్ల కిందట అప్పుడెప్పుడో 1983లోనే ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ 1991లో సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచినా గానీ ఇన్నేళ్ల నుండి దాన్ని రెండు చేయలేకపోయింది. ధర్నాలు రాస్తా రోకాలు కర్ఫ్యూలు ఎన్ని చేసినా గానీ అప్పుడప్పుడు సికింద్రాబాద్ తప్ప ఇంకో స్థానం కూడా గెలవలేకపోయింది. 2014లో కేసీఆర్ ఒత్తుడుతోని అలానే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్తో రాసుకొని పూసుకొని తిరుగుతోటి బీజేపీ చిన్న చిన్నగా తెలంగాణ వ్యూహాలు అన్నది. ఇంక అయిందానికి కాందానికి శంకుస్థాపనలకు ఈయన మోడీని పిలిచినప్పుడల్లా ఆయన పార్టీ మీటింగులల్లా ముఖ్య కార్యకర్తలతో మంతనాలు జరిపిపోయేటోడు. సభలు పెట్టుకోనికే నిరసనలు తెలపనీకే కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వాళ్లకు పర్మిషన్ లేని కేసీఆర్ సర్కారు బీజేపీ పైన స్పెషల్ కేరే చూపెట్టింది. యువతలనేమో కేసీఆర్ సారు కేంద్రంతో మంచి సంబంధాలు లేని మురుస్తుంటే అవతలను అయితే బీజేపీ బ్యాక్ ఎండ్ వరకు గట్టిగా వేసుకుంటూ వచ్చింది. ఇంకా యువతలకి ఇట్లా కేసీఆర్ నెత్తి ఆకాశంలో పెట్టి గుంతల పడ్డా గాని అవతల కొత్త సీఎం జగన్ కి ఇంకా మేల్క రానట్టున్నది. టీడీపీ తోటి ఖయ్యం కాగానే జగన్ తోటి వియానికి వచ్చిన బీజేపీతోని ఎప్పటికైనా 30 అని ఆల్రెడీ సిగ్నల్ కూడా వచ్చినాయి. ఈడీ సిబిఐల తోటి చుట్టుముట్టి 4 టీడీపీ రాజ్యసభ ఎంపీలను ఒక దగ్గర చేర్చి గంప కింద గమ్మినాయి. ఇంకా ఓ 15 టీడీపీ ఎమ్మెల్యేలతోటి కార్వాయిల గుట్ల మొదలు పెట్టిరంట బీజేపీ వాళ్ళు. ఇంకా ఎన్నికల ముందల నుంచే ప్రత్యేక హోదా అనుకుంటే బీజేపీని బదనాం చేస్తున్న చంద్రబాబును సైడ్ అయ్యేనికే జగన్ తోటి అండర్ గ్రౌండ్ దోస్తాన్ చేసింది బీజేపీ. అవతల కేసీఆర్ తోని సావాసం చేసి బీజేపీ ఎట్లయితే తెలంగాణలో టెంట్ వేసిందో ఇక గట్లనే ఇప్పుడు ఏపీలో కూడా టెంట్ వేద్దాం అనుకుంటుందంట. ఇక గందుకనే 4 ఎంపీలను గంప కింద గమ్మినా బీజేపీ రానున్న రోజులలో ఇంకొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కమ్మే ప్లాన్ చేస్తుందంట. మరి కండ్ల ముందల్లే గింత ప్లాన్ జరుగుతుంటే బీజేపీ తోటి ఉన్న దోస్తాన్ జగన్ అన్న కటివ్ చేసుకుంటాడా? లేకుంటే కేసీఆర్ లెక్క నెత్తి పైకి పెట్టి గదే గుంతల పడతాడా జగన్ చూడాలి అని బయట జనం చర్చ పెట్టుకుంటున్నారు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దించుతూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.